sacaram de casa. Nossa, era casta. E daí uma vez. Sem gravidade. Não quebra nada que atrás do quarto. Não, não, não. నీరు కాదమ్మా ఉంటుంది ఇక్కడ ఇక్కడ మిస్ వస్తా పెద్ద మనిషి ఉండాలి పాతది గరీబుల పార్టీ మన పెద్ద పెద్ద జాగ్రత్త బాబా ఓ తల్లి ఏమైందమ్మా మమ్మీ డాడీ రెండు సీటు బాడగట్టువి జాగ్రత్త మిమ్మల్ని జాప్యం చేయండి అవసరం పడితే నేను పెడదాకుంది గీలో పని మాట్లాడాలి మాట్లాడాలి అదే నమస్కారం అమ్మా బాబు బిడ్డ వాళ్ళెందుకు అది వాళ్ళకి పెట్టాలి వాళ్ళే అన్న మీరు మీరు సార్ దీన్ని
మంచిగా జిగ్గలు నెట్టావు బాబా. స్థానిక సంస్థల బాధ్యతలు ప్రధానంగా పౌర సేవలకు సంబంధించినవి. అక్కడ గ్రామీణ ప్రాంతం కానీ పట్టణ ప్రాంతం కానీ ఒకవైపు ఏదైతుందో ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా కార్యక్రమాల అమలుతో పాటుగా అటు గ్రామీణ ప్రాంతంలో కానీ నగరాలలో కానీ పౌర సేవలు అనేది ప్రధానం. ఇలా పౌర సేవలకు వచ్చినప్పుడు అందులో ముఖ్యంగా త్రాగునీరు, పారిశుద్ధీకరణ, వీధి దీపాలు, తదుపరి ఏదైతుందో మురుగు కాలువల నిర్వహణ కానివ్వండి, లేకుంటే సిసి రోడ్లే కానివ్వండి, ప్రధాన పట్టణ అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి బాధ్యత. ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన బాధ్యతలు కర్తవ్య నిర్వహణలో గతంలో జగిత్యాల మున్సిపల్ అంటే నేను ప్రజా జీవితంలోకి వచ్చి దాదాపు 3-4 దశాబ్దాలు గడుస్తుంది. ఈ 4 దశాబ్దాల కాలంలో ఇక్కడ జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ కాంగ్రెస్ పాలక మండలి ఆధ్వర్యంలో బాధ్యతలు నిర్వర్తించడంతో ఏ త్రాగునీరు ప్రధాన అంశంగా భావిస్తామో ఆ త్రాగునీటి కొరకు ఇబ్బంది ఎదుర్కోకుండా ఉండాలని చెప్పని ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనునిత్యం ప్రతిరోజు త్రాగునీటి సరఫరా అందింపజేసినటువంటి ఒక మున్సిపాలిటీ అది జగిత్యాల మున్సిపాలిటీ అని చెప్పక తప్పదు అంటాను నేను. మనకు అదృష్టం ఫార్చునేట్ ఏంటంటే ఇలా జగిత్యాల పట్టణానికి సంబంధించినటువంటి ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ధర్మసముద్రం, దానికి ఎస్ఆర్ఎస్పి ప్రధాన కాలువ కాకతీయ కాలువకు అనుసంధానంగా ఉండడంతో ఎంత గుట్టు కాలమైనా కరువు కాలమైనా కానీ చెరువు అట్టడుగు నుండైనా కానీ నీటిని పొంది మన నీటి సదుపాయం పొందడం జరుగుతుంది. అట్లాగే పారిశుద్ధీకరణ లోపల మరి ఇక్కడ పాలక మండలి ఉన్న జగిత్యాల మున్సిపాలిటీ ఏదైతే ఉందో రాష్ట్ర స్థాయిలో అవార్డులు పొందడం జరిగిందని చెప్పాను. ది బెస్ట్ మున్సిపాలిటీ ఇన్ శానిటేషన్ అని చెప్పని నిర్వహణ లోపల అవార్డు కూడా పొందడం జరిగిందని చెప్పాను. విధి దీపాలు కానీ ఇవన్నీ కూడా
ఇవన్నింటికి తోడి వల్ల ప్రస్తుతం ప్రభుత్వం ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒకటే చెప్తుండ్రు, మాది అధికార పార్టీ, రేపు భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు అమలు చేపట్టబడాలో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి స్థానిక సంస్థలు ఏదైతే ఉందో ఇది స్వతంత్రంగా బాధ్యతలు నిర్వర్తించేటటువంటి ఒక పాలక మండలి. వీటికి సంబంధించినటువంటి ఒక నిధులు కూడా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా 73-74 రాజ్యాంగ సవరణకు అనుగుణంగా స్థానిక సంస్థలకు కేవలం ఎన్నికల నిర్వహణతో సరిపోదు, ఎన్నికల నిర్వహణతో పాటుగా నిధులు కూడా సమకూర్చబడాలని చెప్పని ఢిల్లీ నుండి అంటే కేంద్రం నుండి ఇటు పట్టణ మున్సిపాలిటీలకే కానీ గ్రామస్థాయి కానీ నిధులు సమకూరే విధంగా కార్యక్రమాలు రూపొందించడంతో ఇలా మన మున్సిపాలిటీలకు ఇలా గతంలో 13th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ కానివ్వండి, రేపు భవిష్యత్తులో 15th ఫైనాన్స్ కానివ్వండి, ఏదైనా కానీ చెప్పండి, జగిత్యాల మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో అందరం కూడా మరి అభివృద్ధిలో ఏదైతుందో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పి భావించారు. కానీ కేవలము పట్టణ మున్సిపాలిటీకి సంబంధించి 50 కోట్లు ఏదైతే అప్పు రూపకంగా సమకూర్చిన నిధులు మినహా ఒక్క రూపాయి కూడా గ్రాంట్ ఇవ్వలేదని చెప్పండి, ఒక్క రూపాయి 50 కోట్ల రుణం కూడా ఏదైతుందో అప్పు కూడా శాసనసభ ఎన్నికల కంటే ముందు అప్పుడు శాసనసభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పట్టణ మున్సిపాలిటీలకు అన్నింటికి కూడా 50 కోట్లు జగిత్యాలు కానీ కోరుట్ల కానీ మెట్పల్లి కానీ నూతనంగా రూపొందిన మున్సిపాలిటీస్కి 25 కోట్ల చొప్పున రుణ సౌకర్యం కల్పించి అభివృద్ధి ఒక అభిప్రాయం కలిగించింది. దాంతో ఏదైతుందో శాసనసభ ఎన్నికల్లో వాళ్ళు కొంత అనుకూల ఫలితాలు పొందినరని చెప్పండి, వాళ్ళు ఏ 50 కోట్ల అప్పు గురించి చెప్తున్నారో దానికి సంబంధించి శాసనసభ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు పొందిండ్రు. సరే, శాసనసభ ఎన్నికల కార్యక్రమం ముగిసిపోయింది, మళ్ళీ తిరిగి నూతనంగా తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డది, ఇక్కడ కూడా నూతనంగా శాసనసభ్యుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీకి ఎంపిక అయిండు. ఇప్పుడు నేను ఎంతవరకు ఏదైతుందో గత ప్రభుత్వ హయాంలో కల్పించినటువంటి ఒక రుణ సదుపాయం నిధులు తప్ప మిత్రుడు సంజయ్ బాబు గారు శాసనసభ్యుడికి గెలిచిన తదుపరి ఈ సంవత్సర కాలంలో తెచ్చింది ఒక రూపాయని చెప్పని చెప్పండి అంట, ఎందరో పాతయ్య నెమరు వేయడం తప్ప ఈ సంవత్సర కాలంలో ఒక్క రూపాయని తేవాలి కదండి, ఒక్క రూపాయి తెచ్చిండ్రు చెప్పని చెప్పండి చెప్పండి. ఈ జగిత్యాల ప్రాంతానికి ఒక గుర్తింపు వచ్చిందంటే మరి నా బిడ్డ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యకు ప్రాధాన్యత సమకూర్చే విధంగా జగిత్యాల ఆనాడు డివిజన్ కేంద్రం వీళ్ళ ప్రస్తుత జిల్లా కేంద్రం మీకు జేఎన్టీయు కళాశాల ప్రతిష్టాత్మకంగా పొలాస వ్యవసాయ విద్య కళాశాల, కొరుట్ల పశువైద్య కళాశాల, నిరుద్యోగులకు ఏదైతుందో ఉపాధి శిక్షణ నిమిత్తం ఏదైతుందో నాక్ శిక్షణ కేంద్రం, నర్సింగ్ కళాశాల, వీళ్ళ ఆసుపత్రి సేవలను మెరుగుపరచాలని చెప్పని అలాంటి మిత్రుడు మధు యాష్కి గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉండగా మదర్ అండ్ చైల్డ్ కేర్ మాతా శిశు సంరక్షణ కొరకు కూడా ఆసుపత్రిని మంజూరు పొంది నిర్వహణ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఈ విద్య వైద్య సదుపాయాలకు సంబంధించి చేపట్టబడ్డ ప్రతి కార్యక్రమం చెప్పంటున్నాను, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టబడ్డ కార్యక్రమాలు మినహా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి చెప్పంటున్నాను. ఇవాళ ఏ కమ్మనూరు కలమడుగు వంతెన నిర్మాణంతో ఏదైతున్నదో జగిత్యాల పట్టణం వాణిజ్యపరంగా మనం ప్రోత్సాహం లభించి ముందుకు పోడదొరుకుతుందని చెప్పంటున్నాయి. ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని వీళ్ళ విద్యార్థులు నిరుద్యోగం చెప్పారంటే వీళ్ళ విద్యార్థులకు సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉపాధి అవకాశాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులకు ఏదైతుందో వాళ్ళ బీఆర్సీ పే రివ్యూ కమిషన్ వేతపత్య సవరణ ఏదైతుందో ముగిసి సంవత్సరాల కాలమైన కానీ వాళ్ళకి ఇంతవరకు ఏదైతుందో అమలు లేదు, పట్టణాల్లో ప్రధానంగా స్థిరపడే వాళ్ళు ఏదైతుందో ఈ వాళ్ళని చెప్పండి. వీళ్ళు ఏ ఇవాళ వృత్తిపరం సంబంధించి కూడా ఒక విధంగా చెప్పాలంటే గంగపుత్రులు వాళ్ళు మత్స్య పరిశ్రమపై ఆధారపడికి సంబంధించి ఏ గ్రామ పరిధిలో ఉండేటటువంటి చెరువులు కుట్టలపై ఆధిపత్యం వారికే లభించే విధంగా గంగపుత్ర వాళ్ళ వృత్తిని ప్రోత్సహించాలని చెప్పని చెరువులు కుంటలపై వాళ్ళకే ఆధిపత్యాన్ని కల్పించడం జరిగింది. అట్లా గీతా కార్మికులు కానీ వృత్తి పనుల మీద ఆధారపడే వారికి అందరూ కూడా అవకాశాలు కల్పించడం, గంగపుత్రకు సంబంధించి 2 చేపల మార్కెట్లు ఏర్పాటు చేసినమే
నూయి బస్ స్టాండ్ కూడలే కానివ్వండి, అన్నపూర్ణ టాకి సమీపన కానివ్వండి, ఇటు వృత్తిపరంగా కానీ ఇతరత్ర కానీ చెప్పంటుండే. ఇవాళ ఈ ఎన్నిక మనకు ఒక అంటే ప్రభుత్వానికి ఒక మేల్కొల్పుగా భావించే ఎన్నికగా మనం దీన్ని ఆలోచించాలంటున్నాం. వాళ్ళు ఏమంటారు, మాకు ఓటేసిన అభివృద్ధి అంటుంది కదా, మీరు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు ఏవి కూడా అమలు చేయలేకపోయిండు కాబట్టి, కేవలము ఆసరా పెన్షన్ పెంపు మినహా, కేవలం ఆసరా పెంపు పెన్షన్ మినహా మీరు ఏ ఇతరత్ర కార్యక్రమాన్ని కూడా ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అమలు చేయలేకపోయిండు కాబట్టి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పారంటే, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే కొంత ప్రభుత్వానికి కనువిపోతుంది, కొంత బాధ్యతతో ఏదైతే ఉందో పాలన నిర్వహిస్తాం. అదర్వైజ్ వాట్ విల్ హ్యాపెన్, వాళ్ళు చేసే పనులన్నీ మంచి అనుకుంటారు. ఇలా వృద్ధాప్య పెన్షన్ వయో పరిమితి కుదిస్తామని చెప్పినారు 57 సంవత్సరాలకు, ఇంతవరకు నిర్ణయం లేదు. ఇలా నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పినారు 2016, ఎవరికైతే ఉపాధి అవకాశాలు లభించాయో వారికి నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పినారు, ఇంతవరకు ఏదైతే ఉందో దాని పట్ల ఆలోచన లేదు. మళ్ళీ ఏ కార్యక్రమం కానివ్వండి చెప్పంటున్నా, ఈ ఎన్నిక ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికి ఒక మేల్కొల్పులాగా ప్రజానికి ఇవ్వబోయేటటువంటి ఒక తీర్పుగా భావించాలని చెప్పి అక్కడ ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈరోజు మేము పర్యటిస్తున్నాం. మిత్రుడు బింగి రవి సుమ గారు కానివ్వండి, మా పల్లెకొండ రాజు జమున గారు కానివ్వండి, మా మిత్రుడు జగదీశ్వర్ న్యాయవాది గారు, వారు ఏదైతే ఉందో వాళ్ళ సతీమణి ఇందిర గారు కానివ్వండి, ఈ ఈ ప్రాంతానికి సంబంధించినట్టు నేను వాస్తవంగా జగిత్యాల మున్సిపాలిటీ 48 స్థానాల్లో ఇటు అల్పసంఖ్యాక వర్గాలకు ప్రాధాన్యత కల్పించే విధంగా, దళితులు బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పించే విధంగా మరి మేము అభ్యర్థులు ఎంపిక చేసుకోవటము, మరి ఎన్నికల్లో అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేయడం ఏదైతే ఉందో తప్పకుండా విజయం సాధిస్తామనేటువంటి ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇందులో ఉత్సాహంగా పాల్గొంటున్న మా ఆడబిడ్డలు ఏదైతే ఉందో, ఇలా నిన్న దాకా పండుగ ఉండే సంక్రాంతి పండుగ, ఈ నూతన సంక్రాంతి ఏదైతే ఉందో మరి తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా వారు తీర్పు ఇవ్వబోతారని చెప్పని నేను భావిస్తే, ఇంకా ముందు కూడా ఏదైతే ఉందో ఇంకా మేము ముందు వాడకట్లు కూడా ఉన్నాయి 24 ఇంక రెండు కూడా అన్నింటిలో ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని చెప్పని నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాను.